నెదర్లాండ్స్ వన్డే ప్రపంచ కప్ 2023 లో అదరగొట్టి భారత్ వేదికగా జరగనున్న ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్స్ వెస్టిండీస్ ను చిత్తు చేసి డచ్ జట్టు ప్రపంచ కప్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. కాగా ఈ టోర్నీ రౌండ్ రాబిన్ ఫార్మాట్ లో జరగనున్న నేపథ్యంలో నెదర్లాండ్స్ టీమిండియాతో కూడా తలపడుతుంది. భారత్ నెదర్లాండ్స్ మ్యాచ్ నవంబర్ 12న బెంగళూరు వేదికగా జరగనుంది. అయితే భారత్ తో మ్యాచ్ కు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నట్లుగా డచ్ స్టార్ ఆల్ రౌండర్ లోగాన్ వాన్ బీక్ తెలిపాడు. ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని అవుట్ చేసేందుకు ఇప్పటికే ప్లాన్ వేసేసుకున్నామని చెప్పాడు. తను కేవలం 5 బంతుల్లోనే కోహ్లీని అవుట్ చేస్తారని ధీమా వ్యక్తం చేశాడు. నేను విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేసేటప్పుడు మొదటి 2 బంతులను అవుట్ స్వింగర్లుగా సంధిస్తాను, ఆ తర్వాత బంతిని హాఫ్ కట్టర్స్ స్లోయర్ బాల్ వేస్తాను, అప్పుడు విరాట్ 4 కొడతానని నాకు తెలుసు, ఒక 5 నిమిషాలు ఆట జరగకుండా ఆపేస్తా, కెప్టెన్ ను పిలిచి ఏదో మాట్లాడుతున్నట్లుగా ఇద్దరం నటిస్తాం, ఏదో ఒక వైపు చేయి చూపించి అటువైపు బౌలింగ్ చేస్తున్నట్లుగా యాక్ట్ చేస్తాను, కానీ నేను ఆదిశగా బౌలింగ్ చేయను, అతన్ని నేను మోసం చేస్తాను, 4వ బంతిని హాఫ్ సైడ్ గా వేస్తాను, అది కూడా అతను బౌండరీకి పంపిస్తాడు, ఆ తర్వాత కళ్ళు మూసుకొని వచ్చి వేస్తా, ఆ బంతికి కోహ్లీ అవుట్ అవుతాడంటూ లోగాన్ వాన్ పేర్కొన్నాడు.